పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. అయితే క్రీస్తు శకం 1600 ఎందులో వీర బ్రహ్మంగారు అవతరించి భవిష్యత్తులో జరగబోయే విపత్తుల్ని ఆయన ముందుగానే దర్శించి దానిని కాలజ్ఞానం అనే పేరుతో ఎన్నో తత్వాల రూపంలో బోధించడం జరిగింది. వ్యక్తిగతంగా కూడా ఎన్నో మహిమల్ని చూపెట్టారు. మరి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలేంటి? కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి? కలియుగ అంతం ఎప్పుడు జరుగుతుంది? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మంగారు ఒక గొప్ప జ్ఞాని. ఆయన తండ్రి మరణించిన తర్వాత తన తల్లి అనుమతితో బ్రహ్మంగారు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పి ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన బ్రహ్మంగారు ఒకరోజు రాత్రి అచ్చమ్మగారి ఇంటి బయట నిద్రించారు. మరుసటి రోజు ఉదయం ఆమె ఎవరు నీవు అని అడగ్గా, బ్రతుకు తెరువు కోసం వచ్చాను, ఏదైనా పనుంటే చెప్పండమ్మా అంటే, అప్పుడు అచ్చమ్మ తన దగ్గరున్న గోవుల్ని తోలుకు వెళ్ళమని చెప్తే బ్రహ్మంగారు గోవుల కాపరిగా మారారు. గోవుల కాపరిగా మారిన తర్వాత కాలజ్ఞానాన్ని మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న వీర బ్రహ్మేంద్రస్వామి అక్కడ ఉన్న ఒక తాటి చెట్టు ఆకుల్ని కోసుకుని కొండ గుహలో కూర్చుని రాయటం మొదలుపెట్టారు. పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, రకరకాల సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియచేశారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు కూడా జవాబు దొరకలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటి అంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుబడుతుందని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910-12 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తులెవరూ వెళ్ళలేదుట. రాచరికాలు రాజుల పాలన నశిస్తాయన్నారు. ఇప్పుడు భారతదేశంలో చూస్తే రాచరిక వ్యవస్థ అనేదే లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అన్నారు. ఇక ఇందిరాగాంధీ అయితే 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు కదా. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయన్నారు. ఇప్పటి వారికైతే తెలియదు, కానీ 100 సంవత్సరాల క్రిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. అయితే ప్రస్తుతం ఎక్కడా కూడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకులు మాత్రం కనుగొనలేకపోతారు అన్నారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు. రావణ కాష్టాన కల్లోలం చెలరేగి దేశాన్ని అల్లకల్లోలం పెట్టేను అన్నారు. రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. నీళ్లతో దీపాలని వెలిగిస్తారు. ప్రస్తుతం మనకి నీటి నుంచే విద్యుత్ వస్తోంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల క్రిందటే బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు అన్నారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానుల్లో పొట్టివారైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలన అందించారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. వావి వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జరిగినవి, రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞంలో ఏమనుందంటే, కృష్ణానది కనకదుర్గమ్మ వారి బొక్కు పొడకను అందుకుంటుంది. ఒకవేళ జల ప్రళయం వచ్చి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది అన్నారు. దీనిపైన కూడా భిన్న వాదనలు ఉన్నాయి. చెన్నకేశవస్వామి మహిమలు నాశనమైపోతాయి. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కనులు కనిపించవు, గుడ్డివారైపోతారని ఉంది. పర్వతానికి ఒక మొసలొస్తుంది, అది 8 రోజులుండి భ్రమరామ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమవుతుందని చెప్పారు. బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతమూ కారుతుంది.
శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి జన నష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు. బ్రహ్మంగారి ఆయన జన్మ రహస్యం గురించి 5000 ఏళ్ల తరువాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారాన్ని దాల్చి మళ్ళీ జన్మిస్తాను. ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పాతాలు విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతర గండకీ నదిలో సాలగ్రామాలు నాట్యమాడుతాయి, మనుషులతో మాట్లాడతాయని చెప్పారు. ఇలా భవిష్యత్తుని ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందనేది తెలియదు. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి. కాలంతో పాటు మనం ముందుకు వెళ్లాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరుకు సుమారు 24 కిలోమీటర్ల దూరంలోనే కంది మల్లయ్యపల్లి అనే గ్రామంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం ఉంది. ఇది చాలా పేరుగాంచిన పురాతనమైన మఠము. అయితే శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారిని విష్ణు యొక్క అవతారంగా కొందరు భక్తులు కొలుస్తారు. ఇక క్రీస్తు శకం 1694 సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారు భక్తుల సమక్షంలో జీవ సమాధి అందు ప్రవేశించారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు దీక్ష వహించి బ్రహ్మంగారి మఠానికి వచ్చి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి జీవ సమాధిని భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.